ఎన్నికలకు మరో 10 నెలలు టైం ఉండగానే ఖమ్మం జిల్లాలో బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాలకు బదులు పెట్టాయి. జిల్లాకు చెందిన బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతారన్న వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తలపెట్టారు. జనంలో విపరీతమైన ప్రాబల్యం ఉన్న పొంగులెట్టి శ్రీనివాస రెడ్డి పార్టీని విడితే ఆ పరిణామాలు పార్టీపై పడకుండా ఉండేలా అన్ని చర్యలు చేపట్టడానికి సీఎం కేసీఆర్ నడుము కట్టారు. 500,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నద్ధమైన గులాబీ బాస్ ఈ భారీ బహిరంగ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ సీఎంలతో పాటు యూపీ ప్రతిపక్ష నాయుడు అఖిలేష్ యాదవ్ ని కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీను కలుపుకొని బీజేపీపై యుద్ధానికి సన్నద్ధం అవుతున్నామని సంకేతం ఇచ్చేందుకే కేసీఆర్ కార్యక్షేత్రానికి ఖమ్మం కేంద్రంగా ఎంచుకోవడానికి బల నిరూపణే అన్నట్టుగా ఉంది.